Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ ఎపిసోడ్లో ఇరకాటంలో స్పీకర్ పార్టీ ధిక్కార ఎంపీల అనర్హత విషయంలో స్పీకర్లు తీసుకున్న నిర్ణయమే కీలకమని అందరికీ తెలిసిందే. ఇటీవల ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయాధికారులను ప్రశ్నించలేమని తెలిపింది. ఇప్పుడు లోక్సభ స్పీకర్ ముందు ముగ్గురు ఎంపీలకు సంబంధించిన అనర్హత పిటిషన్లు ఉన్నాయి. ఒకటి ఏపీకి చెందిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి చెందినది కాగా, రెండు పశ్చిమ బెంగాల్ టీఎంసీకి చెందిన టీఎంసీ ఎంపీలవి. రఘురామకృష్ణంరాజు ఆ పార్టీని వీడి వేరే పార్టీలో అయితే చేరలేదు, కానీ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను, సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఏడాది క్రితమే రఘురామపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ పార్లమెంటరీ నేతలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పిటిషన్ అందజేశారు. పలుమార్లు విన్నవించారు, అయినా చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే బలమైన ఆధారాలతో ఇటీవల మరో పిటిషన్ అందజేశారు. నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోకుంటే లోక్సభలో ఆందోళన చేస్తామని కూడా వైసీపీ ఎంపీలు హెచ్చరించారు. అయితే రఘురామపై చర్యలు తీసుకోవాలంటే దీనితో పాటు ఉన్న టీఎంసీ ఎంపీల అనర్హతపైన స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ ఇద్దరు టీఎంసీ ఎంపీలు అనధికారికంగా బీజేపీలో చేరారు. ఇటీవల ఎన్నికల సమయంలో హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే ముగ్గురు ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, లేకుంటే ముగ్గురి అనర్హత పిటిషన్లను పెండింగ్లోనే ఉంచాల్సి ఉంటుంది. బీజేపీ పక్షాన చేరిన ఇద్దరు టీఎంసీ ఎంపీలపై చర్యలు తీసుకోవడానికి కేంద్రంలోనే బీజేపీ అంగీకరిస్తుందా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఇటీవల స్పీకర్ ఓం బిర్లా రఘురామకృష్ణంరాజుతో పాటు ఇద్దరు టీఎంసీ ఎంపీలకు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ ఎంపీలు ఇచ్చే సమాధానంపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంపీల అనర్హత పిటిషన్ల విషయంలో బీజేపీ చక్రం అడ్డు వేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.